ఆస్ బీన్ తుగ్లక్ హై. మీరు అందరూ పిచ్చింగ్ తుగ్లక్ అంటారు కదా, నేనే పిచ్చింగ్ తుగ్లక్. మీరు పిలిచే పిచ్చి తుగ్లక్ నేను. భయ్యా సలాం లేకం. మహమ్మద్ బీన్ తుగ్లక్ హై. మాది వారసుడు ఇక్కడెక్కడో ఉన్నాడంట, మీరు చూసారా? పుట్టాడంట మాది వారసుడు ఇక్కడ పుట్టాడంట. పరిపాలన ఉన్నాడంట తుగ్లక్ హై. మేరే నామ్ తుగ్లక్ హై. మేరే వారసుడు మీరు చూసారా? భయ్యా మీరు చూసారా? మిమ్మల్ని పరిపాలిస్తున్నాడంట మహమ్మద్ బీన్ తుగ్లక్. మేరే నామ్ మీరా వారసుడు ఇక్కడికి వచ్చాడంట, ఉన్నాడా? మాది హైదరాబాద్ లో కమలమ్మ చెరువు హై. కమలమ్మ చెరువు హై మేరకు దేతా హై. భయ్యా ఎవరన్నా చూసారా? మేరే నామ్ తుగ్లక్ హై. మేరా వారసుడు ఇక్కడ ఎక్కడ ఉన్నాడంట, మిమ్మల్ని పరిపాలిస్తున్నాడంట. మీరు కానీ చూస్తుంటే చెప్తే మీకు మంగంపేట మైన్ రాసిస్తా హై. మాకు హైదరాబాద్ లో కమలమ్మ చెరువు ఉంది, అది మీకు ఇచ్చేస్తాం. చెప్పండి భయ్యా. తుగ్లక్ 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 ఎవరు పట్టినా పీచి తుగ్లక్ పీచి తుగ్లక్ అని కలవరిస్తున్నారు. 700 సంవత్సరాలు దాదాపు ప్రశాంతంగా నిద్రపోతుంటే నన్ను లేపారు. నన్నే అనుకొని లేచాను. తీరా చూస్తే నువ్వు కాదు, నీకంటే పెద్ద ఉన్నాడు అంటున్నారు. చూద్దామని వచ్చా. వచ్చాక తెలిసింది ఈ జిల్లాలో పుట్టాడని. మీరు చూస్తుంటే చెప్పండి, మీకు ఇచ్చేస్తాం. మాది ఇచ్చేస్తాం, మీకే ఇచ్చేస్తాం. మాది ఏది గడ్డం కాదు బాయ్. రంగంపేట మైను చూస్తుంటే చెప్పండి భయ్యా. కాకపోతే ఇక్కడికి వచ్చాక మాకు ఒకటి తెలిసింది, ఆయన మాకంటే పెద్ద అని. మాది చిన్న హై. మేము ఒక రాజధానిని ఒక చోటికి మార్చి మళ్ళా తప్పు తెలుసుకొని మళ్ళా తిరిగి తెచ్చాం. కానీ ఆయన ఒకదాన్ని 3 ముక్కలు చేసి పంచేస్తాడంట, విసిరేస్తాడు. 3 ముక్కలు ఆటాడుతున్నాడంట. మీకు అభివృద్ధి నిలిపేశాడంట. అట్టొచ్చిన ఆడవాళ్ళని సైన్యంతో కొట్టిస్తున్నాడంట కదా. అలాంటి పనులు మేము చేయలేదు హై. మేము చేసింది ఓన్లీ ఒకసారి రాజధానిని మార్చాము, దానికే నన్ను పిచ్చి తుగ్లక్ అన్నారు. మరి ఆయన ఏమి అనాలి? ఏమంటారు భాయ్? ముద్రు పిచ్చి హై. మేరకు పిచ్చి అయితే ఆయనది ముద్ర పిచ్చి హై. ఆయన ఎక్కడన్నా ఉంటే చూపించు భయ్యా. మాది మంగంపేట, మీకు ఇచ్చేస్తాం. చెప్పండి భయ్యా, మీరేమన్నా చూసారా భయ్యా? ఎవరు మిమ్మల్ని పిచ్చి తుగ్లక్ అంటున్నారు? నన్ను నాకంటే పెద్ద ఆయన ఎవరో ఇక్కడ ఉన్నాడంట, నాకంటే విచిత్రంగా పరిపాలిస్తున్నాడంట. మీరు కదా ఎవరైనా చూసుంటే చెప్పండి భాయ్. మాది మంగంపేట మైను మీకే ఇచ్చేస్తాం. చెప్పు భయ్యా, నీకేమైనా తెలుసా? మీది పింఛన్ కార్డు పీకేస్తున్నాడంటే కదా, మీది రేషన్ కార్డు పీకేస్తున్నాడంటే కదా. నేను అలా పిచ్చి పనులు చేయలేదు భాయ్. నేను ఒక్కసారి రాజధాని మార్చిన దానికై నన్ను పిచ్చి తుగ్లక్ అన్నారు మీరు. మరి ఆయన ఏమంటున్నారు మీరు ఇప్పుడు? దయచేసి నాకంటే పెద్ద ఆయనంత ఆయన, ఆయనకి నా కిరీటం ఇచ్చేస్తాం, ఆయనకి నా పదవి ఇచ్చేస్తాం. మమ్మల్ని ఎప్పుడు ఇక పిచ్చి తుగ్లక్ అని పిలవద్దండి. మా బాధ్యత ఆయనకి ఇచ్చేస్తాం. ఆయన మాకంటే పెద్ద అంట, పెద్ద. మీరు ఎవరన్నా చూస్తుంటే చెప్పండి భయ్యా. మీరు ఏమన్నా చూసారా పెద్ద ఆయన? మేరా నామ్ పిచ్చి తుగ్లక్ హై. మేము ఒకప్పుడు రాజధానిని మార్చాము, మాకు ఆ పేరు పెట్టారు. ఇప్పుడు ఒక ఆయన 3 రాజధానులు చేస్తున్నాడంట, పేదవాడి నోటి ముద్ద లాగేస్తున్నాడంట, పింఛన్ను పీకేస్తున్నాడంట. ఇది కానీ చూస్తుంటే మాది కిరీటం మనకి ఇచ్చేస్తాం. మీరు ఆయన చూపిస్తే మీకు మా మంగంపేట మైను ఇచ్చేస్తాం. భయం జగన్మోహన్రెడ్డి అయ్యా, మేరా నామ్ పిచ్చి తుగ్లక్ హే. నేను ఒకప్పుడు రాజధానిని మార్చి పిచ్చి తుగ్లక్ అని పేరు చేసుకున్నాను హే. ఇప్పుడు మిమ్మల్ని పరిపాలిస్తున్నారు ఎవరో. ఆయన ఒక రాజధాని 3 ముక్కలు చేస్తానంటున్నాడంట. ఇది
ఓటీ కార్డు ముందా పీకేస్తున్నాడంట, మీది రేషన్ కార్డు పీకేస్తున్నాం, మీది పెన్షన్ పీకేస్తున్నాం అంటున్నాడంట. ఆయన నాకంటే పెద్ద లాగున్నాడు. అయ్యా నీకేమన్నా తెలుసుంటే చెప్పు, మాది మంగంపేట మీకే ఇచ్చేస్తాం, మాకు హైదరాబాద్ లో కమలమ్మ చెరువు ఉంది, హే అది మీకే రాసి ఇచ్చేస్తాం బాయ్, చెప్పు బాయ్, భయపడకు, భయపడితే కేసులు పెడతారనుకుంటున్నావా? ఆడవాళ్ళని కొడుతున్నారంటే కదమ్మా, అమరావతిలో రాజధాని ఆడవాళ్ళని కొడుతున్నారని విన్నాం. మీరంతా భయపడి నోరు ఇప్పడం లేదంట, మేరే కంటే పెద్ద అంట, పెద్ద క్యా హే బాయ్, ఆకో మాలూమ్ హే బాయ్, మేరా మొత్తం పాట మీకు ఇస్తాం, చెప్పు బాయ్. ఆయన ఎక్కువ వారసుడు చివరంది బాయ్, ఈ జిల్లాలోనే పుట్టాడంట, లేదా వారసుడు ఇక్కడే పుట్టాడంట బాయ్, మీకు చెప్పుకుంటాం, అది కిరీటం ఆయనకి ఇచ్చేస్తాం. చెప్పండి బాయ్, మీకేమన్నా తెలుసుంటే చెప్పండి బాయ్, అది ఇచ్చేస్తాం బాయ్, వెతకలేకపోతున్నాం బాయ్. ఆయన ఎక్కడుంటాడో తెలియదు బాయ్, ఈ రోజు శుక్రవారం అని చెప్పి దొరకడం చెప్తున్నారు బాయ్. ఏంటి బాయ్ అది? కోర్టు ఆహ్వానం కదా, శుక్రవారం వచ్చి తప్పు చేశామా బాయ్? మేమేమన్నా రేపు రా, ఈరోజు మేము ఒక ఆయన ఎతుకుతున్నాం, అది వారసుడిని, అది వారసుడిని ఎతుకుతున్నాం. ఆయన నేను ఒకసారి రాజధాని మార్చిందానికి నన్ను పిచ్చి దుబ్బలు కన్నారు. అప్పుడు 700 సంవత్సరాలు హ్యాపీగా పడుకోనుంటే నన్ను పిచ్చి తొగ్లాక్ అంటున్నారు. లేచి చూస్తే నన్ను కాదంట, నాకంటే పెద్ద ఉన్నాడంట. మీకు కానీ తెలుసుంటే చెప్పండి, మాది మంగంపేట, మీకు రాసి ఇచ్చేస్తాం. మాకు హైదరాబాద్ లో కమలమ్మ చెరువు ఉంది, అది కూడా మీకే ఇచ్చేస్తాం, చెప్పు బాయ్. శుక్రవారం వచ్చావు, నీకు దొరకడంటున్నారు, ఎక్కడుంటాడు బాయ్? కోర్టు పోయింటాడు బాయ్, శుక్రవారం కాబట్టి దొరకలేదంటే బాయ్. మేరా నామ తొగ్లాక్ హే, మేరా వారసుడికే వచ్చినాను హే, ఈరోజు శుక్రవారం చెప్తున్నారు, శుక్రవారం జరగడంట, తెలియక వచ్చేసాను బాయ్, ఎదుర్కొంటా, నాది వారసుని చూడడానికి వచ్చినాను బాయ్, మీకు కానీ తెలుసుకుంటే చెప్పండి, నాకంటే ఎక్కువ చేస్తున్నాడంట. నేను రాజధాని మాత్రమే మారిస్తే ఆయన పేదవాళ్ళ నోటి ముద్ద కూడా లాక్కుంటున్నాడంట, ఆయన పెన్షన్లు పీకేస్తున్నాడంట, రేషన్ కార్డు లాగేసుకుంటున్నాడంట, పువ్వ పెట్టే క్యాంటీన్ కూడా మూసేస్తున్నాడంట. మీకు కానీ తెలుసుకుంటే చెప్తే మాది మంగంపేట మైన్స్ మీకే ఇచ్చేస్తాం, చెప్పండి బాయ్. ఒక్కసారి మార్చినందుకే మమ్మల్ని పుచ్చి దొగ్గులే కంటున్నారు. వీడు 3 ముక్కలు చేస్తే ఏమనాలి బాయ్? మహాపిచ్చి అనాలా, ముద్ర పిచ్చి అనాలా? నన్ను మాత్రం అనవద్దండి, ఇంకా మాది కిరీటం ఆయనకి ఇచ్చి మేము వెళ్ళిపోతాం, మాకంటే పెద్ద అంట. ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న మాట ఎవరు అని ఆలోచిస్తే దాదాపు 700 సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక మహానుభావుణ్ణి గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరిని ఆయనతో పోల్చలేదు. ఎందుకని ఆలోచిస్తే ఆయన ఒకప్పుడు ఢిల్లీలో ఉన్న రాజధాని దౌలతాబాద్కు మార్చి అది కరెక్ట్ కాదని తిరిగి మళ్ళీ ఢిల్లీకి మార్చాడు. ఆ ఒక్క రాజధానిని మార్చడంలో ఆయన పిచ్చి తొగ్గులకు అన్నారు, పిచ్చి పని అని. ఈ మధ్యకాలంలో దాదాపు 650-700 సంవత్సరాలుగా ఎవ్వరూ దాని గురించి మాట్లాడలేదు, ఎవరితో ఆయన. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జిల్గా, తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవ్రీబడి, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.